100 రూపాయలు ఇంకేమో చిత్రం పడతానా శ్రీ 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 వెంకటేశ్వరవారిని కలియుగ భగవాన్ని దర్శించుకున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత వెంకటేశ్వరవారిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు పొందడం మంచి కార్యక్రమంగా భావిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని వెంకటేశ్వరవారి దగ్గర వచ్చాం. రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి. యావత్ ప్రజానీకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా ఒక రూపాయి లంచగొండితనం లేకుండా నేరుగా ప్రజలకు అందజేయడం, దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ప్రజలందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఎన్నికలు రావటం, తప్పకుండా గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు కోరుకున్నారన్న నమ్మకం పూర్తి స్థాయిలో ఉండి ఈ ఎన్నికలకు వెళ్తున్నాం. మరి ప్రతిపక్ష పార్టీ బలం చాలకే అనేక పార్టీలు దేవులాడుతూ పొత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజే కాదు, ఏ ఒక్కరోజు కూడా ఒంటరిగా పోటీ చేస్తే గెలిచిన దాఖలాలు లేవు. గెలిచిన ప్రతిసారి పొత్తులతోనే గెలిచిన పరిస్థితులు అయితే ఈ ఎన్నికల్లో ఆ విధానం కూడా పోయిందని తేటతలం అవుతుంది. బీజేపీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఇంకో పార్టీ ఏ పార్టీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ముందు నిలవలేవు అనేది సాక్ష్యం ఆ మూడు పార్టీలు కలవటమే. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకంతో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వాలని 2019లో ఒంటరిగా పోరాటం చేస్తే ఏ విధమైన ఫలితాలు వచ్చాయో చూశారు కాబట్టే ఆ ధైర్యం చేయలేక కనీసం నేను శాసనసభలో అడుగు పెడితే చాలు అన్న విధంగానే సీట్లు కూడా డిమాండ్ చేయలేని పరిస్థితి, ఇచ్చిన సీట్లు కూడా అభ్యర్థులు లేక వదులుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి బీజేపీ ఈరోజు కూడా అభ్యర్థులు ప్రకటించలేని పరిస్థితిలో ఉందంటే ఎన్నికల బరిలో నిలబడి పోటీ ఇవ్వగల సత్తా కలిగిన నాయకులు ఆ పార్టీలో లేనందునే. ఎప్పుడో 2014లో రాష్ట్ర ప్రజలు ఆందోళన ఉన్న సమయం, రాష్ట్ర విభజన జరిగింది, ఒక పరిపాలన జరగాలంటే అనుభవజ్ఞుడు ఉంటే పరిపాలన జరుగుతుంది అనుకున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. కానీ 2014-19 పరిపాలన చూసిన తర్వాత రాష్ట్ర రాజధానిని అమరావతికి వేలాది కోట్లు ధనాన్ని వృధా చేసిన విధానం కూడా ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నం పరిపాలనా రాజధానికి వస్తే ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానీ, సీపోర్ట్ కానీ, నేషనల్ హైవే కానీ, రైల్వే జంక్షన్ కానీ కలిగిన పట్టణం అది అభివృద్ధి చెందుతుందని ఆశతో ఉన్నారు. అందుకే మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు. సార్, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఒకటే అన్నారు మోడీ అన్నారు. పచ్చకాలంలో ఊరంతా పచ్చ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మాకు సంబంధం ఏంటి? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అనదొక్కాలన్న ఆలోచన ఉండడం వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని కోరినా కూడా ఆ రోజు బయటికి పంపించారు, ఆయన జైల్లో పెట్టారు. ఆ కాంగ్రెస్ పార్టీని ఈ గద్దె దించాలనే దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. దానితోడు తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఇంకా లోపకారిగా
చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇచ్చేస్తారనేది డికే శివకుమార్ని ఎయిర్పోర్ట్లో కలిసి మంతనాలు చేసిన విధానం మీ టీవీ వాళ్ళు చూపించారు, మీ టీవీ వాళ్ళు చూపించారు. ఏదైనా ఉంటే లోపకారి ఒప్పందాలు చంద్రబాబు నాయుడుకి ఉంటే అన్ని పార్టీలతో కలిపి, ఒంటరిగా పోటీ చేసే సత్తా ధైర్యం దమ్ము లేని వ్యక్తి కాబట్టి ఇతర పార్టీలు ఏ పార్టీ అంటే నదిలో కొట్టుకెళ్ళిపోయిన వాడికి ఏదో అంటాం చీపురు పిల్లలు దొరికినా పట్టుకుంటాడని ఆ పరిస్థితులు ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగర ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.